హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో నేను చేస్తున్నానండి సో మనకు ఏపీ ప్రభుత్వం ఆల్రెడీ ఏంటంటే పదమూడు జిల్లాలు ఉండేవి ఏందంటే ఇరవై ఐదు జిల్లాలుగా అయితే చేస్తున్నామని చెప్పేసి అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగిందండి సో ఇప్పుడు ఏంటంటే ఇరవై ఐదు జిల్లాలను మనకు ఇరవై ఏడు జిల్లాలుగా అయితే చేయడానికి సో ఏపీ ప్రభుత్వం అయితే కేబినెట్లో అయితే ఆమె కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందండి సో ఈ జిల్లాలకు సంబంధించి ఎప్పటి నుంచి చేయనున్నారు ఏ పద్ధతిలో చేయనున్నారు సో పెంచిన జిల్లా ఎగస్ట్రాగా ఒక జిల్లా రెండు జిల్లాలు అయితే పెంచడం అయితే జరిగింది సో ఈ జిల్లాలు ఏంటి సో ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దామండి సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే కనుక కొత్త జిల్లాలకు సంబంధించి ముందడుగు వేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు సో కొత్త జిల్లాల ఏర్పాటుపై సిఎస్ నేతృత్వంలో అధ్యయన కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు సో వచ్చే ఏడాది మార్చి ముప్పై ముప్పై ఒకటిలోగా జిల్లాల ఏర్పాటు ప్రక్రియని పూర్తి చేయాలని చెప్పేసి అయితే నిర్ణయించడం జరిగింది సో క్యాబినెట్ సమావేశం అయితే ముగిసిందండి సో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతనైతే జరిగిన ఈ సమావేశంలో మొత్తం ఇరవై రెండు అంశాలపైనైతే చర్చించారండి సో కీలక నిర్ణయాలు తీసుకున్నారు సో ముఖ్యంగా కొత్త జిల్లాలకు ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకారం అయితే తెలిపారు సో కొత్త జిల్లాల ఏర్పాటుపై సిఎస్ నేతృత్వంలో అధ్యయన కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు సో జిల్లాల ఏర్పాటుకు నేతల ప్రమేయం లేకుండా అధికారులకే పూర్తి బాధ్యతలైతే అప్పగించిన అప్పగించారు సో ఇరవై ఐదు జిల్లాలతో పాటు అదనంగా అరకును ప్రత్యేక జిల్లాగా చేసే అంశంపై ప్రస్తావన అయితే వచ్చింది వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటిలోగా జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలనేసే నిర్ణయించారు సో పార్లమెంటు నియోజకవర్గాలు సరిహద్దులు కొత్త జిల్లాలకు ఏర్పాటు అయితే చేయనున్నారు సో ఇక కొత్తగా ఏర్పాటు కానున్న అరకు జిల్లా భౌగోళికంగా ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉందని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు నాలుగు జిల్లాలకు అరకు జిల్లా ప్రాంతం విస్తరించి ఉందని కొందరు సీఎం వైఎస్ జగన్ దృష్టికి అయితే తీసుకు సో ఈ నేపథ్యంలో అరకు రెండు జిల్లాలకు చే చేసేందుకు అధ్యయనం అయితే చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి అధికారులైతే సూచించారు సో వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోనే సో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి సీఎం అయితే అన్నారు సో జిల్లాల ఏర్పాటుకు ఖర్చును అయితే నియంత్రించడం సహా అలాగే వివిధ అంశాలను సిఎస్ నేతృత్వం కమిటీ అయితే చేయనుంది సో ఈ కమిటీలో సభ్యులను ఏ కమిషనర్ జీఏడి సర్వీసుల సెక్రటరీ ప్లానింగ్ విభాగం సెక్రటరీ ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఒక ప్రతినిధి కన్వీనర్గా ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు వీలైనంత త్వరలో కమిటీ నివేదికను ఇవ్వాలని ఆదేశించారు సో మానవ వనరులను వీలైనంత సమర్థవంతంగా వినియోగించుకోవడం మౌలిక సదుపాయాలను వినియోగించుకోవడం ఉద్దేశం అంటుంది ప్రభుత్వం సో గ్రామ వార్డు సచివాలయాల ఏర్పాటు నేపథ్యంలో ఈ పునర్వ్యవస్థీకరణ అవసరమని మంత్రివర్గం అయితే భావించింది అంతేకాక జిల్లాలు పెద్దవిగా ఉండ ఉండడంతో పాటు సో జనాభా కూడా అధికంగా ఉండడం కూడా కారణం పేర్కొంది పాలన సౌలభ్యంతో పాటు ప్రజలకు వీలైనంత చేరువగా ఉండేందుకు అయితే దోహద అయితే పడుతుందని భావించడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ మనకు ఈ జిల్లాలకు సంబంధించి మనకు ముందేందంటే పదమూడు జిల్లాలు ఉండేటివి ఇరవై ఐదు అయితే చేస్తున్నామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో బట్ మనకి ఇప్పుడు ఏంటంటే ఇరవై ఏడు జిల్లాలకు అయితే చేయనున్నారండి సో ఈ ఏదైతే అరకు జిల్లా ఉందో దీంట్లో ఏంటంటే మనకు రెండు జిల్లా అయితే చేయను సో మనకు అరకు జిల్లా అనేది మెయిన్ గా అయితే పెడుతున్నారండి సో అలాగే మనకు ఈ జిల్లాలు అనేవి పెద్దవి చేయడం వల్ల ఏంటంటే సో జనాభా కూడా అత్యధికంగా ఉండడం వల్ల సో అలాగే పాలనా సౌలభ్యంతో పాటు ప్రజలకు వీలైనంత చేరువైతే ఉండేందుకు అయితే దోహదపడుతున్నాయని చెప్పేసి భావించడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ మనకు దీనికి సంబంధించి వచ్చే సంవత్సరము మార్చి ముప్పై లోగా అయితే జిల్లాల ఏర్పాటు ప్రక్రియ అయితే పూర్తి చేస్తామని చెప్పేసి కేబినెట్లో అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మనకు ఇరవై ఐదు జిల్లాలు కాదండి ఇప్పుడు ఇప్పుడు మనకు ఇరవై ఏడు జిల్లాలుగా అయితే మనకు ఏపీ ప్రభుత్వం అయితే చేయనుంది సో ఫ్రెండ్స్ ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్